మీరంతా వర్షం సినిమా చూశారు కదా, గుర్తుందా అండి? ఆయన ప్రభాస్ గారు హీరో గారు ఆయన జీప్ ఎత్తుతారు, గుర్తుందా? అది నేను లైవ్ చూశాను. అప్పుడు అనుకున్నాను హీరో అంటే అలా ఉండాలనుకున్నాను. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ షాట్, స్టోన్స్ వస్తూ ఉంటాయి, బౌలర్స్ వస్తూ ఉంటాయి, అక్కడ గోపాలరెడ్డి గారు ఫ్రేమ్ పెడితే ప్రభాస్ గారు ఆమ్ నుంచి బ్యాక్ వెళ్తుందండి. సో నేను ఇలా చూశాను అనమాట, లైవ్ చూశాను. అది అదండి. సో హీరో అంటే ప్రభాస్ గారు లాగా ఉండాలి. అండ్ చక్కలకింత ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఫార్చునేట్లీ చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు దాకా నేను మంచి టెక్నీషియన్స్తో వర్క్ చేశాను. నా ఫస్ట్ ఫిల్మ్ నేను దిల్ రాజు గారితో వర్క్ చేశానండి. ఆ సినిమా ఆడిన ఆడకపోయినా నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దాని తర్వాత దామోదర్ ప్రసాద్ గారు అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో వర్క్ చేశాను. అండ్ అగైన్ అన్ ఎక్సలెంట్ టీమ్. దాని తర్వాత లవర్స్ మొన్న మారుతి గారు అండ్ టీమ్తో వర్క్ చేశాను. అగైన్ అన్ ఎక్సలెంట్ టీమ్. ఇప్పుడు చక్కలకింత ఈ టీం కూడా వెరీ సొఫిస్టికేటెడ్ అండ్ అన్ ఎక్సలెంట్ టీమ్ అండి. సో ఐమ్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు వేమారెడ్డి గారి గురించి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్ మాట్లాడాలి. తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, దాంట్లో చెప్తాను. నేను వేమ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా ప్రొడ్యూసర్స్ నరసింహారెడ్డి గారు, నరసింహచారి గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి, అండ్ అందరూ ఆల్ ద టెక్నీషియన్స్, డిఓపి శ్రీరామ్ గారు అండ్ మిక్కి జే మేర్ ఎస్పెషలీ. ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారైనా, ఆల్ సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. అండ్ లిరిసిస్ కానీ, లేకపోతే అందులో యాక్టర్స్ కానీ, అండ్ మై కోస్టార్ రెహానా. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన 4 సాంగ్స్ చేశారండి, ఐ థింక్ 4 to 5 సాంగ్స్ చేశారు. అండ్ సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమా రిలీజ్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్గా సుకుమార్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాని ఆయన బాగా ఎంకరేజ్ చేశారండి ఫస్ట్ నుంచి కూడా. సో సుకుమార్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఫైనలీ, నేను ఎప్పుడు ఏ ఆడియో ఫంక్షన్లో ఆర్ ఎనీ పబ్లిక్ ఫంక్షన్లో ఇది చెప్పలేదు, మా నాన్నగారికి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు. సో ఫస్ట్ టైం నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ డాడ్. సుమంత్ లాస్ట్ సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా దానికంటే చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంఎస్ రాజు గారు నాకు వర్షం వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అండ్ అప్పటి నుంచి సుమంత్ని చూస్తున్నాం ఇంట్లో నుండి.